హలో ఫ్రెండ్స్ రౌండ్ కలర్ ఫ్రంట్ స్లిట్ కొడుతున్నాను రెండున్నర మీటర్ల క్లాత్ తీసుకున్నాను రెండు మీటర్ల లైనింగ్ తీసుకున్నాను కొన్ని బటన్స్ తీసుకున్నాను రెండున్నర మీటర్ల క్లాత్ని ఇలా లెంత్ వైజ్లో ఫోల్డింగ్ చేసుకోవాలి అయితే ముందుగా సింగల్ లేయర్ తీసుకొని హిప్కి నాలుగో భాగం ఒక ఐదు ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి హిప్ ముప్పై ఆరు అంటే తొమ్మిది ప్లస్ ఒక ఐదు ఇంచులు పద్నాలుగు ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని వేసుకున్న మార్కింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ కోసం నేను ఫోల్డింగ్ చేస్తున్నాను ఫుల్ లెంత్ ఫార్టీ టు రెండు ఇంచులు ఎక్కువగా ఫార్టీ ఫోర్ ఈ విధంగా ఈ యొక్క పీసును మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఒక సైడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కు వేరుగా బ్యాక్కు వేరుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక క్లాత్ కూడా కట్ చేస్తున్నాను ఫోల్డింగ్లో ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉండేది ఫ్రంట్ కోసం అది ఓపెన్స్ అనేది మన సైడ్ ఉంచుకోవాలి ఆపోజిట్లో ఫోల్డింగ్ అనేది ఉంచుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పీస్ని ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకోవాలి ఫ్రంట్కి ఓపెన్ రావాలి బ్యాక్కి ఫోల్డింగ్ రావాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమన్నాను కదా తీసుకున్న హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదులుకొని ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కింది సైడ్ వరకు అడ్జస్ట్ చేసుకోవాలి రెండున్నర మీటర్లో ఇంత క్లాత్ అనేది నాకు కింది సైడ్ మిగిలిపోయింది అది తర్వాత నేను కట్ చేస్తాను మనకు కావాల్సిన లెంత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ మెజర్మెంట్ వేసుకున్నా హాఫ్ ఇంచ్ వదులుకొని మెజర్మెంట్ అనేది వేసుకోవాలి పదిహేను ఇంచులు షోల్డరు అంటే ఏడున్నరకు మార్కింగ్ వేసుకుంటున్నాను హాఫ్ ఇంచు వదులుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను తర్వాత పై సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు షోల్డర్ డౌన్ వేసుకోవాలి తర్వాత సెవెన్ ఇంచెస్ కానీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా సరే ఆర్మ్ డౌన్ తీసుకోవాలి తర్వాత ఫోర్టీన్ అండ్ హాఫ్ పద్నాలుగున్నర నడుము దగ్గర ఇరవై ఒకటి హిప్ దగ్గరికి మార్కింగ్ వేసుకొని ఫుల్ లెంత్ ఎంత ఉంటే దానికి రెండించులు ఎక్కువగా ఫుల్ లెంత్ నలభై రెండు రెండించులు ఎక్కువగా అంటే నలభై నాలుగుకు మార్కింగ్ వేసుకున్నా తర్వాత చెస్ట్ ముప్పై ఆరు అంటే తొమ్మిది ఒక పావు ఇంచు లూజింగ్ ఇస్తున్నాను లైనింగ్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ అయినా లూజింగ్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా తొమ్మిదిన్నర మాత్రమే ఇచ్చాను తర్వాత ముప్పై రెండు లూజింగ్తో కలిపి నడుము అంటే ఎనిమిది ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా తర్వాత ముప్పై ఎనిమిది అంటే తొమ్మిదిన్నరకు హిప్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను తర్వాత ఒక్క ఇంచు మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత వీటిని కలుపుకోవాలి ఈ విధంగా ఇది స్టిచ్చింగ్ కోసం ఇది కటింగ్ కోసం ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను కానీ నేను లైనింగ్ మీద మరోసారి మార్కింగ్ అనేది వేసుకుంటాను ఇప్పుడు ఈ యొక్క మార్క్ని ఈ విధంగా ఎంత క్లాత్ ఎక్స్ట్రా మనం ఐదు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఐదు ఇంచులు ఎక్స్ట్రాకి ఈ విధంగా మార్కును కలుపుకోవాలి కింది సైడ్ నుంచి ఒక రెండించుల రౌండ్ షేప్ ఇచ్చుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి చెస్ట్ లైన్ దగ్గర షోల్డర్ లైన్ వేసుకోవాలి తర్వాత చంక దింపుకు ఇలా స్ట్రైట్ మార్కింగ్ వేసుకొని చంక ఎంత అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో దానికి హాఫ్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఇది బ్యాక్ కోసం మార్కింగ్ వేసుకుంటున్నాం వన్ ఇంచ్ లోపలికి ఇంకో మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి ఇక్కడ రౌండ్ షేప్ వేసుకోవాలి ఇది ఫ్రంట్ కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మూడించులు నెక్ వెడల్పు వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ ఇంచ్కి ఇంచు నుంచి హాఫ్ ఇంచ్ డౌన్ వేసుకున్నాం కదా షోల్డర్ స్లోప్ అనేది వేసుకోవాలి బ్యాక్ నెక్ హాఫ్ ఇంచ్ డౌన్ వేసుకుంటున్నాను కాలర్కి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఎక్కువ ఎక్కువేమో అవసరం ఉండదు తర్వాత ఈ పీసును మాత్రమే సైడ్కి ఉంచుకొని బ్యాక్ పీస్ని ఫ్రంట్కి కూడా నెక్ మార్కింగ్ వేసుకుందాము ఫ్రంట్ నెక్ త్రీ ఇంచెస్కి నెక్ వెడల్పు అదేవిధంగా నెక్ దింపు త్రీ ఇంచెస్కి వేసుకుంటున్నా మీరు ఫోర్ అండ్ హాఫ్ వరకు వేసుకోవచ్చు ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ముందుగా బ్యాక్ ప్రకారంగా కట్ చేసుకోవాలి నెక్ కానీ షోల్డర్ కానీ చంకలు కానీ ఆ తర్వాత బ్యాక్ని సైడ్ ఉంచుకొని ఫ్రంట్ రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత మన చంక దింపు వేసుకున్నాం కదా అక్కడ రౌండ్ షేప్ వేసుకున్నాం చంక లోతు ఆ లోతు అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న రెండు ఫ్రంట్లని ఈ విధంగా ఎదురెదురుగా ఉంచుకోవాలి ఫ్రంట్ పీసెస్ రెండు మనం ఓపెన్స్లో కట్ చేసుకున్నాం కదా వీటికి ఉక్సుల పట్టి కాజాల పట్టి అనేది కుట్టుకోవాలి త్రీ ఇంచెస్ వెడల్పులో కాజాల పట్టి తీసుకున్నాను కాజాల పట్టి ఏంటంటే లోపల సైడ్ నుంచి క్లాత్ కుట్టుకొని దానిని వన్ నుంచి బయటకు తీస్తూ ఈ విధంగా కాజాల పట్టి అనేది ఇలా కుట్టుకోవాలి కాజాల పట్టి అందరికి తెలిసే ఉంటుంది కదా మనం బ్లౌజెస్ కుడతాము ఆ విధంగా కుట్టాలి తర్వాత లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ ఒక రెండించులు తక్కువగా తీసుకొని మొత్తం పీస్కి అంటించాను కింది సైడు లైనింగ్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాను అదేవిధంగా ఫ్రంట్కి కూడా లైనింగ్ని నేను అంటించి స్టిచ్ వేసుకున్నాను ఉక్సుల పట్టికైతే లైనింగ్ పీస్ తీసుకున్నాను కాజాల పట్టికి మాత్రము మెయిన్ క్లాత్ పీస్ అనేది వేసుకున్నాను ఇంత డిఫరెన్స్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి నేను లైనింగ్ అనేది ఇచ్చానండి తర్వాత ఇప్పుడు కింది సైడ్ కాజాల పట్టి ఉంచుకొని పై సైడ్ నుంచి హుక్స్ల పట్టిని ఈ విధంగా షెడ్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నార్మల్గా మీరు నెక్ ఎంత వేసుకుంటే దానికంటే ఒక వన్ ఇంచ్ లూజింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఇంచులు కావాలన్నారు అయితే నేను ఏడించులకి నెక్ మార్కింగ్ తర్వాత షోల్డర్ అదే విధంగా ఉంచుకుంటూ ముప్పై ఇంచులకి ఇక్కడ సైడు స్లెట్ ఓపెన్కి అనేది ఉంచుకున్నాను ఇంతవరకు ముప్పైకి తర్వాత తీసుకున్న ముప్పైకి నెక్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి తర్వాత షోల్డర్ అటాచ్మెంట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా నేను స్టిచ్ అనేది చేశాను చూడండి ఇక్కడ సైడ్ నుంచి అదేవిధంగా నెక్కి ఇంతవరకు ఆ రెండింటిని సెంటర్లో అంటించి స్టిచ్ వేసుకున్నాను షోల్డర్ అటాచ్మెంట్ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు నెక్లని కరెక్ట్గా ఉంచుకోవాలి ఉక్సల పట్టి కాజాల పట్టిని కరెక్ట్గా ఉంచుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి షోల్డర్ కరెక్ట్గా అనేది ఇప్పుడు చూసుకోకూడదు నెక్కులు మాత్రం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది తొమ్మిదిన్నర మెజర్మెంట్ వచ్చింది మధ్యకు ఫోల్డింగ్ చేసుకుంటే ఇప్పుడు బక్రం పీస్ తీసుకున్నాను ఆ బక్రంని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి త్రీ ఇంచెస్కి నెక్ విడల్పు వేసుకొని ఆ తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు తొమ్మిదిన్నర వచ్చింది కదా నెక్ను మనం కొలత వేస్తే అదే కొలత అనేది ఇక్కడ చూసుకోవాలి ఇలా రౌండ్కి అంతవరకు మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు పై సైడ్కి ముప్పై ఇంచు తీసుకుంటున్నాను వన్ ఇంచ్ కంటే తక్కువగానే తీసుకుంటున్నాను కాలర్ యొక్క వెడల్పు తర్వాత ఈ విధంగా మార్కింగ్ వేసుకొని కలుపుకున్న తర్వాత స్టార్టింగ్లో కాలర్ బ్యాండ్ మోడల్లో చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కావాలంటే పిన్ పిన్నప్ చేసుకొని దాని ప్రకారంగా కటింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఏదైనా క్లాత్కి ఈ విధంగా అంటించాలి అన్ని వైపులా క్లాత్ ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా చూసుకోవాలి పై సైడ్ మాత్రము హాఫ్ ఇంచు క్లాత్ ఉంచుకొని ఆ క్లాత్ని ఈ కాలర్ పైనకి వేసుకుంటూ ఐరన్ చేయాలి ఈ విధంగా నేను ఐరన్ చేశాను రౌండ్ షేప్ వేసుకున్నప్పుడు కింది సైడ్ ఉంటుంది కదా అక్కడి సైడ్ మనం ఇలా ఐరన్ చేసుకోవాలి తర్వాత వేరే క్లాత్ తీసుకొని దాని పైనకి ఈ విధంగా ఉంచుకోవాలి దీనికి కూడా అన్ని వైపులా క్లాత్ ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడు లోపల సైడ్కు స్టిచ్ వేసుకోవాలి కాలర్కి లోపల సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా బక్రమ్ని అంటిస్తూ స్టిచ్ వేసుకోవాలి బక్రం మీదకి స్టిచ్ రాకుండా చూసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కాలర్ ఎంత ఉందో అంతకు మార్కింగ్ వేసుకుంటున్నాను మనము కటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అది కాలర్ మార్కింగ్ వేసుకున్న తర్వాత లోపల సైడు హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా వదులుకుంటూ మిగతా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి లోపల సైడ్ ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాను ఇప్పుడు కాలర్ ఎంతైతే ఉందో దానికంటే బయటకి హాఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రాగా వదులుకుంటూ మిగతా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ కాలర్కి చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోండి థ్రెడ్ కాకుండా కట్ కాకుండా చూసుకోవాలి తర్వాత కాలర్ని ఈ విధంగా లోపలికి అనుకొని ఇప్పుడు ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోండి మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది కావాలంటే ఒకసారి ఐరన్ చేసుకోండి మీరు తీసుకునే క్లాత్ని బట్టి దీని యొక్క నీట్నెస్ అనేది వస్తుంది తర్వాత సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకోండి కాలర్కి ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ కూడా చేసేసుకున్న తర్వాత నెక్కి సెంటర్ నుంచి ఈ కాలర్ని ఓపెన్ చేసుకొని సెంటర్కి స్టిచ్ వేసుకోవాలి చూశారు కదా డ్రెస్ రాంగ్ సైడ్లో ఉంది కాలర్ కూడా రాంగ్ సైడ్ నుంచి ఈ విధంగా ఉంచుకొని ఒక సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ సైడ్ అంటే మనం కాజాల పట్టి దేనికైతే కుట్టామో దాని వరకు కరెక్ట్గా మనకు అనేది వస్తుంది ఈ విధంగా చూసుకొని కా కాజాల పట్టి దగ్గర కాలర్ని అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి మీరు కావాలంటే స్టిచ్ అంత కాపుకొని స్టార్టింగ్లో కొంచెం స్టిచ్ వేసుకొని ఆ తర్వాత కూడా స్టిచ్ వేసుకోవచ్చు రౌండ్గా ఉంటుంది కాబట్టి కాలర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక సైడ్కు మాత్రం స్టిచ్ వేసుకున్నాను కాజాల పట్టి దేనికైతే కుట్టామో దానికి ఆ తర్వాత ఉక్సల పట్టి కుట్టడానికి కాలర్ని మరో సగం నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నాను మధ్యలో నుంచి ఈ లాస్ట్ వరకు అయితే ఈ లాస్ట్ వరకు వచ్చినప్పుడు ఏంటంటే మనము మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఉక్సల పట్టి కాజాల పట్టి రెండు సమానంగా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం కాజాల పట్టికి తీసుకున్న కాలర్ ఆఫ్ ఇంచ్ అన్నది ఇక్కడ మనకు ఎక్కువ అవుతుంది అయితే ఇప్పుడు ఎక్కువైన కాలర్ను మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి కాలర్ బ్యాండ్ మనం కాలర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కాలర్ బ్యాండ్ రౌండ్ షేప్ వేసుకున్నాం కదా అదిగోండి ఆ రౌండ్ షేపు అంతవరకు ఇక్కడ మరోసారి స్టిచ్ వేసుకోవాలి దానికి సమానంగా క్లాత్ని చూసుకుంటూ మిగతా క్లాత్ అనేది కొంచెం ముంచుకొని మిగతా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత ఇప్పుడు అంతవరకు కుట్టుకోవాలి ఇప్పుడు కుట్టిన దానిని మొత్తాన్ని లోపలికి కవర్ చేసుకుంటూ కాలర్ పైన నుంచి స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి కాకుండా ఒక ఇంచులు వదిలిపెట్టుకొని ఆ తర్వాత కాలర్ కుట్టడం అయితే స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆ లాస్ట్ వరకు స్టిచ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్గా తిప్పుకుంటూ కాలర్ పైన రౌండ్ ఉంటుంది కదా దానికి కూడా స్టిచ్ వేసుకోవాలి అక్కడ నీట్గా రౌండ్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి తర్వాత ఇలా కాలర్కు పైసండ్ నుంచి కూడా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడైతే మనం ఓపెన్లో ఉంచుకున్నామో అంతవరకు స్టిచ్ అనేది తీసుకురావాలి రెండించులు వదిలిపెట్టుకొని స్టార్టింగ్ చేశాం కదా ఆ స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేంత వరకుగా ఇలా చూసుకొని అలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా పూర్తిగా స్టిచ్ వేసుకున్నాను ఒకసారిగా చెక్ చేసుకోండి ఎందుకంటే నెక్ ఇక్కడ మనకు సరిపోతుందో లేదో చూసుకోవాలి ఉన్న నెక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ అనేది తీసుకోమన్నాం కదా కరెక్ట్గా అయితే సరిపోతుంది ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ ఓపెన్ ఈ విధంగా ఉంచుకున్నాను సైడ్స్కి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను బటన్స్ కూడా కుట్టాను ఆ తర్వాత స్లీవ్స్కు మాత్రము నేను కఫ్ వేసి ఈ విధంగా మోడల్ అనేది కుట్టాను దీని వీడియో అయితే నేను నెక్స్ట్ అప్లోడ్ అయితే చేస్తాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్లీవ్స్ యొక్క డిజైన్ అయితే దీంట్లో చూపించలేకపోయాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీ మెజర్మెంట్లను ఉపయోగిస్తూ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను నచ్చితే లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్